రాజకీయాల్లోకి వారసులు రావడం సహజమే. ఈ విషయంలో ఆ పార్టీ ఈ పార్టీ అని తేడా ఏమీ లేదు. అన్ని పార్టీలు వారసులను ప్రోత్సహిస్తున్నాయి. ఇప్పుడు ఆ జాబితాలో మంచిర్యాల ఎమ్మెల్యే చేరిపోయారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని సీనియర్ నేతల్లో దివాకర్ రావు ఒకరు. 1981లో కాంగ్రెస్ నుంచి కౌన్సిలర్గా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన దివాకర్ రావు 1999-2004 ఎన్నికల్లో వరుసగా 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత టీఆర్ఎస్లో చేరి 2014-2018 ఎన్నికల్లో విజయం సాధించారు. 4 దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న దివాకర్ రావు ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. 3 ఏళ్ల క్రితం జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ప్రతికూల ఫలితాలే వచ్చాయి. నియోజకవర్గంలో కీలకమైన లక్షెట్పేట, దండేపల్లి, జడ్పీటీసీ స్థానాలను కాంగ్రెస్ గెలుచుకొని గట్టి సవాల్ విసిరింది. దానికి తోడు ఎమ్మెల్యే దివాకర్ రావుపై ఇటీవలి కాలంలో అసంతృప్తి పెరిగిపోయిందనే ప్రచారం జరుగుతోంది. స్థానిక ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు రావడం, దివాకర్ రావుపై అసంతృప్తి పెరిగిపోవడంతో ప్రత్యామ్నాయం కోసం టీఆర్ఎస్ నాయకత్వం అన్వేషిస్తోందట. అదే సమయంలో మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ బలపడుతుండటంతో దివాకర్ రావు తనయుడు విజిత్ రావును తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే ఆయన ఇటీవలి కాలంలో నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. నడిపెల్లి ట్రస్ట్ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న విజిత్ రావు పార్టీ క్యాడర్తోనూ మమేకమవుతుండడం కొత్త సమీకరణాలకు తెరలేపుతోంది. దివాకర్ రావు వరుసగా 2 సార్లు టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలవడంతో ఈసారి ఆయన స్థానంలో విజిత్ రావును బరిలోకి దింపే అవకాశం ఉందనే చర్చ గులాబీ వర్గాల్లో జరుగుతుండడం ఆసక్తికరంగా మారింది. అనుకున్నవి అనుకున్నట్లు జరిగితే విజిత్ రావు ఎమ్మెల్యే అభ్యర్థి కావడం ఖాయమని అంటున్నారు.